స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిపై అవినీతి ముద్ర పడలేదు కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్ లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు అర్థమైంది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఫేక్ కేస్. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు సంతకం గానియండి, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వస్తాం గానియండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో షెల్ కంపెనీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం గానియండి, ఎక్కడ గాని రిమాండ్ రిపోర్ట్లు కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. 2013 లో ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్ట్ గుజరాత్ లో కూడా అమలు చేశారు. ఇదే కంపెనీలు ఇదే కంపెనీ సీఈఓలు అక్కడ ఆ ప్రాజెక్ట్ లో సంతకం పెట్టారు. గుజరాత్ తో పాటు ఇతర 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దాంట్లో భాగంగా 42 సెంటర్లు ప్రారంభించాం. 2,13,000 మందికి ట్రైనింగ్ చేశాం. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని స్టడీ చేసింది ప్రేమ్చంద్ర రెడ్డి. ఆనాడు ఆ ప్రాజెక్ట్కి ఆమోదం కూడా తెలిపింది అజయ్ కలాం రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అడ్వైజర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళపైన ఒక్క కేసు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కూడా సర్టిఫై చేసింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మెటీరియల్ అంతా అందింది. ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీగా నడుస్తుంది అని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ఎండి కూడా సర్టిఫికేషన్ ఇస్తాం జరిగింది. 2021 డిసెంబర్ నాడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది అక్యూజ్డ్ ఉంటే 30 మందిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 4 ఏజెన్సీల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించింది. కానీ ఒక్క ఛార్జ్షీట్ కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఫైల్ చేయలేకపోయింది. దీని అర్థం ఒకటే, తప్పు జరగలేదు. ఈడీ కూడా ఈడీ రిపోర్ట్లో కూడా మనీ లాండరింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలుగుతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిచేస్తాం కాదు. ఆధారాలతో పలానా అకౌంట్కి లేదంటే పలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నాలాంటి యువకుడికి చాలా బాధేస్తుంది. జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు, కేక్ కటింగ్ చేస్తారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించారు.